చిత్తూరు శివాలయం వీధిలోని జైహింద్ స్కూల్ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్ర వరద బాధితులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో భారీ ఎత్తున వరదలు రావడం వల్ల పలు ప్రాంతాల్లో నష్టం వాటిల్లిందని, నేడు రేపు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి అధికారులతో సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని, వివిధ శాఖల వారీగా నష్టాన్ని అంచనా వేసి నివేదికను ముఖ్యమంత్రికి అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. చిత్తూరు పట్టణంలోని సంతపేట వద్ద నేవానది ప్రవాహాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా వీరభద్ర కాలనీలో జరిగిన నష్టం గురించి మంత్రికి అధికారులు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జైహింద్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. పట్టణానికి సంబంధించిన 300కు పైగా బాధితులు ఉన్నారని అధికారులు వివరించారు. సహాయ శిబిరంలో అందుతున్న ఏర్పాట్ల గురించి బాధితులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులకు మంత్రి దుప్పట్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలోని కైలాసపురం నదీ ప్రవాహం వల్ల కలిగిన నష్టం గురించి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్ రెడ్డప్ప, పోతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు, కలెక్టర్ ఎం హరినారాయణన్, ఆర్టీసీ ఉపాధ్యక్షుడు విజయానంద్ రెడ్డి, మొదలయ్యార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్, కమిషనర్ విశ్వనాథ్ మేయర్ ఆముదా, డిప్యూటీ మేయర్లు చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎల్లుండి రివ్యూ పెట్టిన తర్వాత మీడియాకు చెప్తాను సార్.